దీపక్ నాకు ఇష్టమైన ఒక అద్భుతమైన దర్శకుడు. ఇంత పెద్ద పదం ఎందుకు వాడుతున్నానంటే, క్రేన్ ఒక్కపొడి గురించి ఒక యాడ్ ఫిల్మ్ చేశాం. దానిలో ఆయన చూపించినటువంటి ఒక చిన్న కంటెంట్తో, ఒక డ్రెస్సింగ్ దగ్గర నుంచి ఆయన చూపించినటువంటి ప్రతిభ, ఈ కుర్రాడు చాలా గట్టివాడే, చాలా బాగా తీస్తున్నాడు అన్న ఫ్యాషన్ అలా వచ్చింది. వచ్చిన తర్వాత నా బయోగ్రఫీకి సంబంధించింది కూడా ఇతని చేతన చేయిస్తే బాగుంటుందేమో అన్న భావన కూడా కలిగింది. ఇది ఆయన టాలెంట్కి సంబంధించిన విషయం. ఆయన వ్యక్తిగతంగా వెరీ సాఫ్ట్, వెరీ క్వైట్ అండ్ కూల్ పర్సన్. ఎదుటి మనిషిని బాధ పెట్టే మనిషి కాదు. ఎక్కువ లౌక్యంగా మిస్చువస్గా ఉండే మనిషి కూడా కాదు. ఇట్స్ వెరీ నైస్, వెరీ టాలెంటెడ్, ఈస్థెటిక్ టాలెంట్ ఉన్నటువంటి మనిషి. అటువంటి, అంటే నాకున్న అనుభవంలో నేను చూసిన వాళ్ళల్లో అతి తక్కువ మందిలో ఈ కుర్రాడు ఒకరు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. నాకు రెండు మూడు యాడ్స్ చూపించాడు తను, అంబికా యాడ్స్ కానివ్వండి, చంద్ర బ్రదర్స్ వాళ్ళు, నేను చూశాను. ఆ తీసిన విధానం, చెప్పే విధానం హాయిగా, ప్రశాంతంగా, ఐ క్యాచింగ్గా ఉండే విధంగా తీయగలిగినటువంటి సమర్థత, టాలెంట్, ఎబిలిటీ ఉన్నటువంటి డైరెక్టర్స్లో దీపక్ ఒకడు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ దీపక్. గాడ్ బ్లెస్ యు ఇన్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్.